खिड़की लेकर आकाश मर ఢిల్లీని సాధించే స్థాయికి మేము ఎదుగుతాం మా రాష్ట్రాలు సాధించుకొని తీరుతాం మా తెలంగాణ పంట పొలాలలో కృష్ణా గోదావరి నదుల నీటి నడకలు కావాలి మాకు వేరేలు మాత్రం మా వేరేలు పండాలి నిండిన మా గొంతుల దప్పిక తీయాలి తెలంగాణలో ఉన్న కరెంటు తీగల మీద 24 గంటలు నాణ్యమైన విద్యుత్ నడకలు కావాలి కరెంటు నడకలు కావాలి తెలంగాణ పొలాలలో ఇనుప బూట్ల సభలు కాదు కృష్ణా గోదావరి గలగలలు కావాలి చంద్రబాబు నాయుడు 7 ఏళ్ల కింద కలువకుర్తి రాయి పథకం నువ్వు వేయలేదా 7 ఏళ్లైతే ఏడుసార్ల మట్టి తెచ్చినవా నీ గుండె మీద చేసుకొని చెప్పు చెప్పినవాడే వరంగల్ జిల్లా అజంజాయిమిల్ గ్రౌండ్లో వచ్చే దేవాలయకు నీళ్ళని మీయే 2 ఏళ్ల పొలాలకు నీళ్ళే నీళ్ళని మాట్లాడు ఎక్కడవా నీళ్ళు మన త్వరలోనే పేద వర్గాల ప్రజల గురించి దళితుల గురించి భారతీయులను డిక్లేర్ చేయబోతా ఉన్నాం 3 కోట్ల తెలంగాణ ప్రజలు కడుపులో తలబెట్టి తల వంచి నమస్కారం చేసి అడుగుతున్నాను నేను ఈ గడ్డలో పుట్టిన మీ బిడ్డను ఈ మట్టిలో పుట్టిన వాడిని మీ కాళ్ళలో మీ చేతులలో పెరిగిన వాడిని తెలంగాణ గాలి తెలంగాణ నీరు తాగి పెరిగిన వాడిని రేపు చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే మట్టిలో కలిసిపోయేవాడిని ఏ నాటికైనా ఏ రోజుకైనా తెలంగాణ బాధల గురించి తెలంగాణ దుఃఖం గురించి నాకుండే దుఃఖం నాకుండే కడుపు నొప్పి నాకుండే ఆవేదన ఈ చంద్రబాబు నాయుడికో రాయశేఖర్ రెడ్డికో ఉంటుందా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను।